ఓకే అండ్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ అంటే ఏమన్నా ఉందా యా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ అంటే ఏంటండి చాలా మందికి మీరు చూస్తూ ఉంటారు ఈ తల భాగం మొత్తం జుట్టు కోల్పోయి ఉండి ఉంటారు వాళ్ళకి మొత్తం ఇదంతా బాల్డ్నెస్ అనేది ఫ్రంట్ దగ్గర నుంచి బ్యాక్ చివరి వరకు బాల్డ్నెస్ ఉంటుంది ఈ బాల్డ్నెస్ ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అయిపోయి ఉంటుంది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం డోనార్ ఏరియా అని డోనార్ ఏరియా నుంచి అయితే ఫాలికల్స్ తీస్తాం మనము ఈ ఫాలికల్స్ కూడా వెనక నుంచి అవి కూడా లేకుండా వెళ్ళిపోయి ఉంటుంది బాల్డ్నెస్ అలాంటి కండిషన్స్లో ఏం చేస్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలరా అంటే అన్ని ఫాలికల్స్ మనకి అవైలబుల్గా ఉండవు కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బదులు హెయిర్ సొల్యూషన్స్ అనే సిస్టమ్స్ ఉన్నాయండి హెయిర్ ప్యాచెస్ అని ఓకే న్యాచురల్ హెయిర్తో మీకు కావాల్సిన కలరు మీకు కావాల్సిన టెక్స్చరు మీకు కావాల్సిన హెయిర్ స్టైల్ పట్టి మీకు హెయిర్ ప్యాచ్ అనేది రెడీ చేస్తారండి హెయిర్ ప్యాచ్ అనేది ఆ మెజర్మెంట్స్ తీసుకొని రెడీ చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు ఇట్స్ ఎ సింపుల్ వన్ డే ప్రొసీజర్ అండి మీరు ఇవాళ క్లినిక్లోకి వాకిన్ అయ్యారు అంటే మీ తల యొక్క మెజర్మెంట్స్ని తీసేసుకొని తర్వాత రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఆ హెయిర్ ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుందండి అది ఎంత న్యాచురల్గా ఉంటుందంటే కనీసం ఎవరు మీ పక్కన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేరండి అంత చక్కగా ఫినిషింగ్ ఉంటుంది అంత చక్కగా దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు మీరు చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అరే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంటు నాకు అవ్వదు డోనార్ ఏరియాలో ఫాలికల్స్ అన్నీ పోయినాయి నేను ఇట్లానే బాల్డ్నెస్గా ఉండాలా బాల్డ్నెస్తో ఉండాలా అనేది లేదండి వాళ్ళ కోసమే ఈ హెయిర్ ప్యాచ్ హెయిర్ సొల్యూషన్స్ అనే సిస్టమ్స్ రెడీ అయినాయండి ఇప్పుడు జస్ట్ 2 డేస్లో మీ బాల్డ్నెస్ని కవర్ చేస్తూ ఆ హెయిర్ ప్యాచ్ కానీ హెయిర్ సొల్యూషన్ సిస్టమ్స్ కానీ ఫిక్స్ చేయొచ్చండి ఓకే మీరు ఎవరికి రిఫర్ చేస్తారు డాక్టర్ ఈ ఆల్టర్నేట్ సిస్టమ్ అనేది అందరికీ సూట్ అవుతుందా ఎస్ అందరికీ అంటే ఎవరికైతే బాల్డ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందో చాలామంది ఫీమేల్స్ అండి ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా ఈ హెయిర్ ప్యాచ్ హెయిర్ సొల్యూషన్ సిస్టమ్స్ అనేవి బాల్డ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్న మేల్స్లో కానీ లేదా ఫీమేల్స్లో కూడా మధ్య భాగంలో నుంచి ఇలా అంతా హెయిర్ వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళల్లో కూడా వాళ్ళకు కూడా మనం ఈ హెయిర్ ప్యాచ్ హెయిర్ సిస్టమ్స్ అనేది ట్రీట్మెంట్స్ ఇస్తున్నామండి సో అది ఎలా ఉంటుందంటే మనకి ఎంత న్యాచురల్ లుక్ ఉంటుందంటే ఫీమేల్స్కి కానీ మేల్స్కి కానీ మన జుట్టు కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు ఒక వైట్ స్కిన్ లాగా కనపడుతుంది మనకి న్యాచురల్గా అలానే యాస్టీస్గా రిప్లికా అవుతుంది ఈ హెయిర్ సిస్టమ్స్ హెయిర్ ప్యాచెస్ వల్ల మీరు ఆ హెయిర్ ప్యాచెస్ని పెట్టుకొని మీరు రెగ్యులర్ మీ వర్క్ మీరు చేసుకోవచ్చు మీరు మీ జిమ్ మీరు చేసుకోవచ్చు మీ వాకింగ్ మీరు చేసుకోవచ్చు దాని గురించి ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ కెన్ టేక్ హెడ్ బాత్ తలస్నానం చేయొచ్చు అంత కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ హెయిర్ ప్యాచ్ హెయిర్ సిస్టమ్స్ అనేవాళ్ళు ఎవరికైతే బాల్డ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందో మగవారిలో ఆడవారిలో ఎవరికైతే మధ్య భాగంలో చాలా జుట్టు ఎక్కువ కోల్పోయి ఉండి ఉంటారో వాళ్ళకి ఈ హెయిర్ ప్యాచ్ అండ్ హెయిర్ సిస్టమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి మా పార్థ డెంటల్ ఆల్ హెయిర్ క్లినిక్స్లో రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రోజు స్టూడియోకి వచ్చి ఎంత అవేర్నెస్ కల్పించారు థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్ థ్యాంక్ యూ అండి రైట్ ఇది ఇవాళ హలో డాక్టర్ కీప్ వాచింగ్ నమస్తే